హాయ్ ఫ్రెండ్స్, అవర్ ఇవాళ వీడియోలో ఏం చేయబోతున్నాం అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేది వాయిదా వేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సమాచారం ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇంతకుముందే ఒక వీడియో చేయడం జరిగింది, 10th క్లాస్ ఎగ్జామ్స్ పై కొనసాగుతున్న అయోమయం అని చెప్పేసి. దానికి సంబంధించి మనకు ఇంతకుముందు ఒక 4 o'clock నుంచి 5 o'clock మధ్య హైకోర్టు ఒక నిర్ణయం అయితే తీసేసుకుంది. ఏంటంటే అసలు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయకండి, ఎగ్జామ్స్ కండక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటే జిహెచ్ఎంసీలో కానీ ఇటు రంగారెడ్డి జిల్లాలో కానీ మినహాయించి మిగతా జిల్లాలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోండి అని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో దాని తర్వాత తెలంగాణ గవర్నమెంట్ అలాగే ఎడ్యుకేషన్ వ్యవస్థ కూడా అంతా కూడా ఆలోచించి ఒక జిల్లాలో ఎగ్జామ్స్ పెట్టేసి ఇంకొక జిల్లాలో ఎగ్జామ్స్ పెట్టినట్లయితే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు తలెత్తుతాయనే నేపథ్యంలో మొత్తం మీద మొత్తం అన్ని జిల్లాలు, తెలంగాణలో ఎన్ని జిల్లాలు అన్ని జిల్లాల పరీక్షలన్నీ కూడా వాయిదా వేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఈనాడు సంబంధించిన ఆన్లైన్ పేపర్లో మనకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంది. సో కాబట్టి ఈ నిర్ణయం అయితే అంటే పేరెంట్స్ దగ్గర నుంచి కూడా చాలా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే మనకు డైలీ 10-20 కరోనా కేసులు ఉన్నప్పుడే మీరు ఎగ్జామ్స్ అనేది వాయిదా వేశారు. ఇప్పుడు డైలీ 100+ or -వస్తున్నాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారని చెప్పేసి పేరెంట్స్ దగ్గర నుంచి వెళ్ళి స్టూడెంట్స్ దగ్గర నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా కౌంటర్ నేపథ్యంలో వాళ్ళైతే ఒక మంచి నిర్ణయమే తీసుకున్నారని చెప్పొచ్చు. నేను ఫస్ట్ నుంచి కూడా మీకు వీడియోలలో నేను చెప్పుకుంటూనే వస్తున్నాను, ఇది తెలంగాణ గవర్నమెంట్ కాదు, ఇక్కడ హైకోర్టు కూడా ప్రతిది కూడా మనకు స్టూడెంట్స్కి అనుకూలంగా అలాగే ప్రజలను కూడా దృష్టిలో ఉంచేసుకొని ఇప్పుడు ఉన్నటి వాస్తవ పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకొని సో స్టూడెంట్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి హైకోర్టు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి హైకోర్టు నిర్ణయం మేరకు సో మొత్తం ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఉన్నటి పరిస్థితుల దృష్ట్యా కూడా మనకు 10th క్లాస్ పరీక్షలు వాయిదా అనేది కూడా ఒక మంచి న్యూస్ అని చెప్పొచ్చు. కాబట్టి 10th క్లాస్కు సంబంధించి స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఎగ్జామ్స్ ఉంటావా ఉండవా, తర్వాత కండక్ట్ చేస్తారా ఏంటి అనేది అయితే మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు. సో మొత్తం మీద అయితే మనకు ఇవాళ ఇన్ఫర్మేషన్ అంటే జస్ట్ ఒక 10 మినిట్స్ బ్యాక్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా తెలంగాణ జిల్లాలో ఇప్పుడు జూన్ 8 నుంచి ఏవైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయో జూన్ 8 నుంచి జరిగే అన్ని ఎగ్జామ్స్, సో 10 ఎగ్జామ్స్ వరకు ఉన్నాయి, 10 ఎగ్జామ్స్ అన్నీ కూడా పోస్ట్పోన్ అయ్యి ఏ ఒక్క ఎగ్జామ్ 10th క్లాస్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే జరగదు. సో ఈ విషయాలు అయితే మీకు తెలిసి ఇంతకుముందు అంటే ఇంతకుముందు ఇచ్చినటువంటి వీడియోలు ఏంటంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి దానిపైన ఇంకా ఒక వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని అయితే మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది హాస్టల్కి వెళ్ళాలా వద్దా ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో కాబట్టి ఈ విషయాన్ని మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇదైతే అఫీషియల్గా మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఎక్కడ లేదు, బట్ తెలంగాణ గవర్నమెంట్ ఆల్ న్యూస్ ఛానల్స్లో అలాగే ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఈ పేపర్లలో కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అయితే మీ మిత్రులకు వాట్సాప్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరి ఇలాంటి న్యూస్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటే మన ఛానల్ లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.